ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞాన పశువునామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం నా పరిజ్ఞానం సహకరించే మేరకు రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ సంవత్సరం పత్తి పండించే రైతులకి, మిరప పండించే రైతులకి, పసుపు పండించే రైతులకి చాలా అనుకూలంగా ఉంది. మంచి శుభవార్తల్ని వాళ్ళు అందుకోగలుగుతారు. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు, గృహప్రవేశం, గృహ నిర్మాణం, ఉపనయనాది విషయాలు సానుకూలమైనటువంటి వాతావరణంలో సక్రమంగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగుంటారు. రాజకీయ సంబంధాల విషయాలు, విద్యా సంబంధాల విషయాలు, వ్యాపారపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములు కాతలతోటి, ఓనమ శివాయ వత్తులతోటి శివలింగం దగ్గర కార్తీక దీపాన్ని వెలిగించడం చెప్పదగినటువంటి సూచన. దీక్షా కార్యక్రమాలు తీసుకొని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి మధురానుభూతిని పొందగలుగుతారు. దీక్షలు స్వీకరించిన వారు సిద్ధగంధాన్ని ఉపయోగించండి, దీక్ష సిద్ధిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది.